అందరికి వందనాలండి. ఈ రీతిగా యూట్యూబ్లో ఫేస్బుక్లో దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభు కృపనిచ్చారు. కొద్ది నిమిషాల్లో దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం, శ్రద్ధగా వినండి. మత్తయి కొరింథీ పత్రిక 2:4 చదువుకుందాం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. ఇక్కడ అపొస్తలుడైన పౌలు ఈ కొరింథీ సంఘంలో 1 సంవత్సరం 6 నెలలు ఈ ప్రాంతంలో పౌలు సేవ చేశారు. పౌలు సేవ చేసినప్పుడు అతడు బోధ ఎలాంటిదంటే, ఒకటే, మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోక దేవుని శక్తినియు పరిశుద్ధాత్మ సంబంధమైన దృష్టాంతము తప్ప మరి తీయని మాటలు వాడలేదంట. ఎందుకు పౌలు తీయని మాటలు వాడటం చేత కాదా అని మనకి ఇంత ఆలోచిస్తే, పౌలు ధర్మశాస్త్రములో సకల విద్యలు ప్రావీణ్యం చెందినవాడు, గమలియల పాదాల యొద్ద విద్యను అభ్యసించినవాడు, సమస్తము ఎరిగినవాడు. అందుకే పౌలు ఏమంటున్నాడంటే, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగించాల, జ్ఞానయుక్తమైన తీయని మాటలు నేను వినియోగించాల. ఎందుకు వాడలేదు అంటే, విశ్వాసి తన విశ్వాసము దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. మనిషి జ్ఞానాన్ని ఎన్నడూ ఆధారము చేసుకునకూడదు. విశ్వాసం అనేది దైవ సంబంధమైనది. ఈ దైవ సంబంధమైన విశ్వాసము దైవాన్ని ఆధారం చేసుకోవాలి, కానీ మనిషి జ్ఞానాన్ని ఎన్నడూ ఆధారము చేసుకోకూడదు. ఎప్పుడైతే ఈ విశ్వాసము జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటుందో, అప్పుడు ఈ విశ్వాసము తమ శక్తిని కోల్పోతుంది, దాని శక్తిని కోల్పోతుంది. అలాగే ఆత్మ సంబంధం ప్రతి వ్యక్తి ధనాన్ని కానీ లేదా వ్యక్తుల్ని కానీ తెలివితేటలను కానీ ఆధారం ఎన్నడూ చేసుకోకూడదు. ఈ కొరింథీ సంఘానికి పౌలు అలా వాక్యాన్ని బోధించడం వల్ల ఈ సంఘం ఎలా అభివృద్ధి చెందిందంటే, కొన్ని మాటలు 1 అధ్యాయంలో చెప్తాడు. చూడండి ఒకసారి, 1 అధ్యాయం 6 వచనం. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. చూడండి, సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులయ్యారంట. ఎంత గొప్ప భాగ్యం వాళ్ళు కలిగిందండి, ఎంత గొప్ప భాగ్యం కలిగింది. అలా గొప్ప వారిగా అవడగల కారణం ఏమిటంటే, వాళ్ళ విశ్వాసము దేవుని శక్తిని ఆధారం చేసుకోవడం వల్ల. తర్వాత మాట కనబడుతుంది చూడండి, 7వ వచనం. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. చూడండి, వీళ్ళేంటి, ఏ కృపావరంలో లోపం లేని వారుగా ఉన్నారంట. ఏ కృపావరంలోని వాళ్ళు ఏం లేదు, లోపం లేనే లేదంట. అంత గొప్పగా ఎలా అయ్యారు వాళ్ళు అంటే, వారి విశ్వాసము దేవుని శక్తిని ఆధారం చేసుకుంది కాబట్టి. తర్వాత 7వ వచనం కింద, ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారంట. వీళ్ళు ఏం చేస్తున్నారంట, ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నారంట. ఎంత గొప్పగా ఉందో, యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఎదురు చూస్తూ ఉన్నారంట. ఎంత గొప్పగా ఉందో కదా. ఈ కొరింథీ సంఘంలో విశ్వాసులు అందరూ అదే స్థాయిలోకి వెళ్ళలేదండి. కొంతమంది వెళ్ళారు ఆ స్థాయిలోకి, కొంతమంది వెళ్ళాల. ఎవరైతే విశ్వాసాన్ని ఆధారం చేసుకున్నారో వారందరూ ఎలా అయ్యారంటే, ఏ సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానంలోనూ ఏ లోపం లేని వారుగా ఉన్నారు. అంత మాత్రమే కాదండి, కృపావరంలో ఏట్లో లోపం లేని వారుగా ఉన్నారు, క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేవారుగా వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంత గొప్పవారుగా అయ్యారంటే, వారి విశ్వాసము దేవుని శక్తిని ఆధారం చేసుకుంది కాబట్టి. మన ఆత్మీయ జీవితంలో కూడా మన విశ్వాసము దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి, కానీ లోక సంబంధమైన వాటిని ఎన్నడూ ఆధారం చేసుకునకూడదు. ఈ లోక సంబంధమైన జ్ఞానము దేవుని దృష్టికి ఎలా ఉందండి చెప్పండి. వాళ్ళకి దేవుని వాక్యం అన్నా దేవుని యొక్క మాటలు అన్నా వాళ్ళకి ఎలా ఉందంటే, వెరితనంగా ఉంటుంది.
లోకస్తులకి వాళ్ళ జ్ఞానానికి పిచ్చతనంగా ఉంటే విశ్వాసం అంటే ఎందుకు విశ్వాసాన్ని మనం ఆధారం చేసుకుని ఉంటే విశ్వసించేవాడు సిగ్గుపడ్డని దేవుని వాక్యం చెప్తుంది. విశ్వసించేవాడు కలవడపడ్డని దేవుని వాక్యం చెప్తుంది. మన విశ్వాసం ద్వారా కృపచేతనే మనం రక్షించబడ్డాం. సమస్తానికి విశ్వాసమే మూలం. అలాంటి విశ్వాసాన్ని మనం ఆధారం చేసుకోవాలి. ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని తెలివితేటలు మనం ఎన్నడు ఆధారం చేసుకోకూడదు. కొంతమంది బైబిల్లో కొంతమంది వ్యక్తులు కనబడతారు మనకి, వాళ్ళు దేన్ని ఆధారం చేసుకున్నారు, కొన్నింటిని ఆధారం చేసుకున్నారు వాళ్ళు. ఆది కాలము 13:10 చదువుకుందాం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచెను, యెహోవా సదమ గుమారా అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చి వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. చాలమ్మా, ఇక్కడ చూస్తే కనబడుతుందా, అబ్రహాము గొర్రెల కాపర్లకు లోతు గొర్రెల కాపర్లకు గొడవలయ్యాయి. అప్పుడు అబ్రహాం చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో మన బంధువులము, నీకు నాకు గొడవలు ఉండకూడదు, మన మధ్య గొడవలు ఉండకూడదు. నువ్వు కుడి తట్టుకు వెళ్తే నీ ఎడమ తట్టుకు వెళ్తా, నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నేను చేస్తా కుడి తట్టుకు వెళ్తా. ఉద్దేశం ఎదుటి ఉందంటే లోతు కన్నులెత్తి చూశాడంట. లోతు కన్నుల పైకెత్తి చూస్తే ఏం కనబడింది, పచ్చగా ఉందంట సదమ కుమారి ప్రాంతం. ఐగుప్తు వలె ఏదోని తోట వలె ఉందంట. వెంటనే లోతు ఆ పచ్చగా కనబడేదాన్ని ఎంచుకొని వెళ్ళిపోయాడండి. ఆ పచ్చగా కనబడేదాన్ని ఎన్నుకొని వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు, ముందుకు సాగిపోయాడు. ఎప్పుడు లోతు అబ్రహాంని విడిచి వెళ్ళిపోయాడో అప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అబ్రహమా, నువ్వు కన్నులెత్తి చూడు, ఉత్తర తట్టు, దక్షిణ తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడు, ఇవి నీకు నువ్వు నీ సంతానానికి సదాకాలం ఇస్తాను అబ్రహామ అన్నాడు దేవుడు. ఎందుకు అబ్రహాం ఇంత గొప్ప మాట అన్నాడు దేవుడు, ఒక్కటేనండి, అబ్రహాం విశ్వాసంతో దేవుని యొక్క కన్నులెత్తి చూశాడు. అందుకే సదాకాలం ఉండే శాశ్వతమైన ఆశీర్వాదాన్ని అబ్రహాము దేవుడు ఇచ్చాడు. సుధుమ కుమారుని ఎన్నుకొని దాన్ని ఆధారం చేసుకుని వెళ్ళిన లోతు బయటకు వచ్చేటప్పుడు ఏం తీసుకుని వచ్చాడండి, కట్టు బట్టలు తప్ప. లోతు భార్య ఏమైందండి, లోతు కలిసి అబ్రహాము గొర్రెల కాపర్లు, లోతు గొర్రెల కాపర్లు గొడవ రావడానికి కారణం ఏమిటి, కలిసి నివసించేంత ఆస్తి అక్కడ ఉంది, సంపద ఉంది, గొర్రెలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆ గొర్రెలన్నీ ఏమైనాయి, ఆస్తి అంతా ఏమైంది, అంతా సుధుమ కుమారలో కాలిపోయింది. ఈరోజు మీకు పచ్చ కనబడి నుంచి వాటి వెంట వెళ్తున్నారేమో, అమ్మా వెళ్ళకండి, అయ్యా ఆ మార్గాలు ఎన్నుకోకండి. పచ్చగా కనబడేది, నీ కంటికి ఇంపు కనబడేది, అది నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. పచ్చగా కనబడిన వాటి వైపు చూడొద్దు, రమ్యంగా కనబడుతున్న వాటి వైపు చూడొద్దు, అవి మన జీవితాన్ని పాడు చేస్తాయి. లోతు కుటుంబం పాడైపడే కారణం అదే, పచ్చగా ఉందని, గొప్పగా ఉందని, శ్రేష్టమైందని కంటి కనబడిన వాటిని చూసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ జీవితాలు ఎంతో పాడైపోయినాయి. దయచేసి మీ విశ్వాసము దేవుని శక్తిని ఆధారం చేసుకునే వారిగా మీరు ఉండాలని ప్రభు పేరటిని మనం చేస్తూ ఉన్నాను. ఒక ఆయన ద్రాక్ష పండ్లు కొంతానికి వెళ్ళాడట. ద్రాక్ష పండ్లు కొంతకి వెళ్ళినప్పుడు వెళ్ళి ఆ బండి ఆయన అడుగుతున్నాడు, అయ్యా ఆ ద్రాక్ష పళ్ళు ఎంత అని అడిగాడు. ఆ వ్యక్తి చెప్తున్న మాట ఏమిటో తెలుసండి, అయ్యా 80 రూపాయలు అయ్యా, అయ్యా విడిగా బొట్లో ఉంది అయ్యంత అని అడిగాడంట. అయ్యా 30 రూపాయలు అయ్యా అన్నాడు. అవేంటయ్యా, అవి 50 చెప్తున్నావు, ఈ 30 చెప్తున్నావు ఏంటి అయ్యా, ఆ పండ్లు గుత్తులో ఉన్నాయి కాబట్టి వాటి వెల 80 రూపాయలు, ఆ గుత్తులో ఉండి విడిపోయినాయి అయ్యా అయ్యి, అందుకే ఇవి 30 రూపాయలు. అబ్రహాముడి వేరైన లోతు అదే స్థితి. అబ్రహాముడి వేరైనప్పుడు లోతు ఒక స్థితి ఏమిందంటే, ఒక్కసారి విలువ అలాగా తగ్గిపోయింది. మన ఆత్మీయ జీవితంలో మన విశ్వాసము ఎప్పుడు దేన్ని ఆధారం చేసుకోవాలంటే, ఎప్పుడు దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. అబ్రహాము దేవుణ్ణి ఆధారం చేసుకుని ప్రయాణం చేస్తున్నాడు, అతన్ని ఆధారం చేసుకుని బయలుదేరాడు రోజు, అందుకే దీవించబడ్డాడు. ఎప్పుడు దేవుని ఆధారం చేసుకునే వ్యక్తి నుండి వేరయ్యాడో లోతు సమస్తం కోల్పోయే స్థితికి వెళ్ళాడు. మన ఆత్మీయ జీవితంలో మన విశ్వాసము దేవుని శక్తినే ఆధారం చేసుకోవాలి. హల్లెలూయా. తర్వాత వాక్యం చూద్దాం.
మొదటి సమ్మేళ గ్రంథము 17 అధ్యాయము 38 నుండి మనకు కొన్ని మాటలు మనకు కనబడతాయి, చదవద్దండి. ఇక్కడ దావీదు గొల్యాతు మనకు కనబడతారు. గొల్యాతు తన బలంతో తన శౌర్యంతో తన వీరత్వంతో ఇశ్రాయేలు దేశం మీదకి వస్తాడు. వచ్చి సవాళ్ళు విసురుతాడు. ఇదిగో వీరిలో ఎవరైనా ఒకడు వచ్చి నన్ను జయిస్తే మేమందరం మీకు బానిసలం అయిపోతాం, లేదా మీరు జయించలేకపోతే మీరు మాకు బానిసలు కావాలి అని గొల్యాతు సవాళ్ళు విసురితే ఒక్కరు కూడా ముందుకు రారండి. ఒక్కరు కూడా ముందుకు రారు. ఒక్కరు కూడా ముందుకు రానప్పుడు అందరూ అలాగే అయిపోతారు. అప్పుడు దావీదు ఒక్కడే ముందుకు సాగుతాడు. ఆ గొల్యాతును నేను చంపుతా, ఆ గొల్యాతును నేను జయిస్తా అని చెప్పి దావీదు, అయ్యా నువ్వు బాలుడు ఎలా జయించగలుగుతావు, నడిబిలో ఉన్నప్పుడు సింహాన్ని ఎలుగుబట్టిని నేను చంపగలిగాను దేవుని నామకేట, ఈ గొల్యాతు ఎంత అన్నప్పుడు ఇక్కడ ఏం చెప్తా తెలిసిన సౌలు తన యుద్ధ వస్త్రాలు తీసి దావీదు చూస్తాడు. అప్పుడు దావీదు ఏమంటా అంటే ఇవి నాకు వాడుక లేదు. దావీదు వాడుక ఏమిటండి, సైన్యములు కట్టి యెహోవా నామమే దావీదు వాడుక. దేవుని పేరట దావీదు వెళ్తాడు. దావీదు అనే మాట ఏమిటి తెలుసండి, కత్తియు ఈటియు బెల్లెమును పట్టుకొని నా మీదకి వస్తున్నావు, నువ్వు తిరస్కరించిన సైన్యములకు అధిపతి యెహోవా నామం పేట నేను నీ మీదకు వస్తున్నా అని దావీదు ముందుకు వెళ్తాడు. దేవుని పేరట ఆ గొల్యాతుని మీద జయము పొందుతాడు. ఒక మాట చెప్పమంటారండి, దావీదు దేన్ని ఆధారం చేసుకున్నాడు, ఒకటి దేవుని దేవుని నామాన్ని గొప్ప జయాన్ని సాధించాడు, ఇస్తాలి గొప్ప విజయాన్ని అందించాడు. దావీదు జీవితం మారిపోయే కారణం ఏంటి తెలుసండి, దేవుని నామాన్ని ఆధారం చేసుకోవటం. 40 దినాలు సవాలు విసిరితే ఒక్కరంటే ఒక్కరు కూడా గొల్యాతును జయించడానికి ముందుకు రాలేకదండి. విశ్వాసం ఆధారం చేసుకున్న దావీదు ఒక్కడే ముందుకు రాగలిగాడు. మన జీవితంలో కూడా విశ్వాసాన్ని ఆధారం చేసుకుందాం, దేవుని శక్తిని ఆధారం చేసుకుందాం, వాక్యాన్ని ఆధారం చేసుకుందాం, ప్రార్థనని ఆధారం చేసుకుందాం, ఈ ఆత్మీయ జీవితం ముందుకు సాగుతాం. మరొక వ్యక్తి మనకు కనబడతాడు చూడండి, పేతురు యోహానులు మనకు కనబడతారు. పేతురు యోహాను యాకోబు వీళ్ళందరూ 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యులు యేసు ప్రభుని వెంబడిస్తూ వెళ్తారు. ఇలా వెంబడిస్తూ వెళ్తున్నప్పుడు యేసు ప్రభు బాధ విని, ఇది కఠినంగా ఉంది, ఈ బాధ కఠినంగా ఉంది, ఎవరు వీటిని అనుసరించగలరు అని చెప్పి యేసు ప్రభుని విడిచి ఆ రోజు చాలామంది వెనుదిరిగారు. ఒక వ్యక్తి అయితే 12 మంది శిష్యులు, ఒక వ్యక్తి అయితే ఏం చేశాడు, యోధ యాత్మ యేసు ప్రభుని అమ్మేశాడు, యేసు ప్రభుని అమ్మేశాడు. ఆలోచించండి, ఆ ఒక 30 విన్నాన్ని నమ్ముకున్న యోధ ఏమయ్యాడండి చెప్పండి ఒకసారి, ఏమయ్యాడు, తను తను ఆత్మహత్య చేసుకున్నాడు. సమస్య విడిచిపెట్టిన ఆ ఒక 11 మంది జీవితాల్లో ఎంతో గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు. వెండి బంగారు అపోస్తలు కాళ్ళ దగ్గరకు వచ్చాయంట. ఎందుకంత గొప్ప కార్యం జరిగిందండి, ఒకటేనండి, వాళ్ళ విశ్వాసం యేసు ప్రభువును ఆధారం చేసుకున్నారు. శృంగారం అనే దేవాలయం దగ్గర ఆ పడి ఉన్న వ్యక్తిని అన్నారు కదా, ఇదిగో వెండి బంగారు మా ఇద్దరు లేవు, మా కలిగిన నజరని వేస్తున్నాము లే అని కానీ వాడు చీలమండలు బలం పొందుకుని వేసి గెంతులు వేస్తూ దేవుని స్తుతించాడంట. మన విశ్వాసం దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. ఈ లోక జ్ఞానాన్ని కాదు, లోక జ్ఞానాన్ని కాదు. మోషే 12 మందిని ఎగురువారిని పంపిస్తారు కానాన్ దేశాన్ని చూసిరమ్మా, 12 మంది పంపిస్తే ఇద్దరే సాక్ష్యం ఇస్తారు, మనం జయించగలం, దాన్ని సాధించగలం, మిగతా 10 మంది అది గొప్పదే, దాంట్లో ఉన్న వాళ్ళు ఆజానుభావులు, కానీ వాళ్ళని జయించడం మన వల్ల కాదు. ఒక మాట ఆలోచించి, ఎందుకు వాళ్ళు మా వల్ల కాదు అన్నారంటే వాళ్ళ జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నారు. మా వల్ల అవుతుంది అని యెహోషువ
కాలేబు మా వల్ల అవుతుంది అని చెప్పారు వాళ్ళు, మన వల్ల అవుతుంది అని చెప్పారు వాళ్ళు. కారణం ఏమిటంటే ఒక్కటేనండి, ఒక్కటే, వాళ్ళ విశ్వాసం దేవుని ఆధారం చేసుకుంది. వాళ్ళ నీడ మన మీద తొలగిపోతుంది, వాళ్ళని జయించగలం. అవతలలో ఎంత వాళ్ళు చెప్పగలిగారు. వాళ్ళే కనాను దేశంలో అడుగు పెట్టగలిగారు, కనాను యొక్క సిరి సంపదలు అనుభవించగలిగారని మన ఆత్మీయ జీవితంలో దేన్ని ఆధారం చేసుకుంటున్నాం. ఆ బుక్ ఇలా అంటాడు కదా, అంజూరు చెట్లు పూయిపోయినా, ముల్లిపోయి చెట్లు కాయ కాయపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, చెను పైరు పంటకు రాకపోయినా, సెలలో పశువు లేకపోయినా, దొడ్లో గుర్రం లేకపోయినా, యెహోవాను సంతోషిస్తాను, నా రక్షకర్తని దేవుని ఆనందిస్తాను. ఎందుకు తెలుసా? ఆయన కాళ్ళు లేడి కాలువలు చేస్తాడు, ఉన్నత స్థలముల మీద ఆయన నడిపిస్తాడు. అదేంటయ్యా, అంజురం లేకపోతే ఎలా బతుకుతావు? ఉలివలు కాపు కాకపోతే ఎలా? ద్రాక్ష చెట్లు ఫలించకపోతే ఎలా? చేనుల పైరు పంటకు రాకపోతే ఎలా? అవి చేతికి రాకపోతే ఎలా? దొడ్లో గొర్రెలు సెలలో పశువులు లేకపోతే ఎలా అని మనం ఆ బుక్లో అడుగుతాం కదా. నా విశ్వాసం అంజురాలు, ద్రాక్ష చెట్లు, ఉలివ చెట్లు, చెన్నుల పంట, దొడ్లో గొర్రెలు, సెలలో పశువులు కాదండి. నా ఆధారం నా దేవుడు, నా ఆధారం నా దేవుడు. ఆయన నేను ఆనందించగలుగుతాను, ఆయన నేను సంతోషిస్తాను. నేను ధైర్యంగా చెప్తున్నాను, కారణం ఏంటండి? అబ్బుకు గొప్ప విశ్వాస వీరుడు, అబ్బుకు గొప్ప విశ్వాస యోధుడు. తన విశ్వాసం దేవుణ్ణి ఆధారం చేసుకుంది కాబట్టి అతడు భయపడట్ల. మన ఆత్మీయ జీవితంలో మన విశ్వాసం దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి, కానీ ఈ లోక సంబంధమైన వాటిని ఆధారం చేసుకోకూడదు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి, మనల్ని మనం సరిచేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా విశ్వాసం మనిషి జ్ఞానమును ఆధారం చేసుకునే కృప అయ్యా, నీ శక్తిని ఆధారం చేసుకునే కృప మాకు దయచేయి. అబ్రహాంలా అయ్యా, యెహోషువా కాలేబులాగా, దావీదులాగా, పేతురు యోహాను యాకోబులాగా తండ్రి, నీ శక్తిని ఆధారం చేసుకునే ఆత్మీయ జీవితంలో ముందుకు సాగడానికి కృప దయచేయండి. కనికరించమని వేడుకుంటున్నాను ప్రభు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని ప్రభు మీరు బలపరచండి, విశ్వాసం జీవితమే నిన్ను ఆధారం చేసుకునే కృప దయచేయమని యేసు నామములో అడిచినాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.